Welcome to Simple Telugu Housewife. Please subscribe my channel. Today's review loki velli podam. Ika Deepa kotta ooru kotta intiki vachestundi. Tanakunna aatmasthairyamto intiloki pillalato adugu pedutundi. Aa illu evarido kaadu Varanasi vala baba ide. Ika Varanasi antadu akka neeku emi bayam ledu. Nu cheppina pani nenu chestanu. Ika ee illu babayi valde kabatti rent kuda chaala takkuve. Nuvvemi bayapadaddu badapadaddu ani cheppi ika akkadi nundi velli potadu Varanasi. Ika పిల్లలిద్దరితో ఇంటిలోకి అడుగు పెడుతుంది పాలు పొంగించడానికి దీప. దీప చాలా ఆత్మస్థైర్యంతో ఉన్న మనిషి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫస్ట్ నుండి చూసుకుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అలాగే తను శ్రీశ్రీ కవితలు చదివింది కాబట్టి ఆ ఆత్మస్థైర్యం వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా నైట్ అంతా మౌనిత ఇంటిలోనే ఉండిపోతాడు కార్తీక్. ఇక కార్తీక్ పైనుండి కిందికి దిగుకుంటూ వస్తాడు. కార్తీక్ డ్రింక్ చేయడం మూలన ఏం జరిగిందో కూడా తనకు తెలియదు అని అనిపిస్తుంది. మౌనిత కింద సోఫాలో పడుకుంటుంది. కానీ మౌనిత నిద్రపోవడం చూసిన కార్తీక్ రాత్రంతా పాపం మౌనితకి నా బాధలు చెప్తూ ఉండడంతో ఇక నిద్ర సరిపోవడం లేదనుకుంటా పాపం కింద వచ్చి పడుకుంది అని చెప్పి ప్రియమణికి చెప్తాడు. కాఫీ తీసిరా ప్రియమణి అనగానే ఇక ప్రియమణి బాబుగారు మౌనిత అని చెప్పేలోపు మౌనిత పైకి లెగిసి ఇక ప్రియమణికి మాత్రం ఏదో సైగ చేస్తుంది. ఇక ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది తర్వాత ఎపిసోడ్లో మీకు తప్పకుండా క్లియర్ చేస్తాను. ఇక మౌనిత ఏదో విషయాన్ని దాచింది. తను ఏమనుకుంది అసలు ఏం చేసింది అన్నది తర్వాత రివ్యూలో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కార్తీక్ మాత్రం తను డ్రింక్ చేయడం మూలన ఏం చేశాడో కూడా తెలీదు. ఇక కార్తీక్ ఇంటికి వెళ్తాను మౌనిత, రాత్రంతా ఇక్కడే ఉన్నాను కదా, మమ్మీ వాళ్ళు కంగారు పడతారని చెప్పి కాఫీ తాగి ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్. ఇక ఇది ఇలా ఉండగా సౌందర్య టెన్షన్తో తిరుగుతూ ఉంటుంది ఆదిత్య కోసం. ఇక ఆదిత్య ఒక్కడికే విషయం చెప్తుంది దీప వెళ్ళిపోయిందని. ఇక ఆదిత్య మొత్తం ఎంక్వైరీ చేసి ఇంటికి వస్తాడు. ఇక రాగానే ఎక్కడైనా ఆచూకీ దొరికిందా అని అడుగుతుంది. లేదు మమ్మీ, వదిన జాగ్రత్త పడిపోయింది, ఎవరికీ చిన్న క్లూ కూడా ఇవ్వలేదు, మనం ఎక్కడ ఎతికి పట్టుకుంటామోనని చెప్పి ఇక వెంకటేషు సరోజక్క వాళ్ళెవ్వరికీ చెప్పలేదు అని చెప్పి బాధపడతాడు ఆదిత్య. ఇంతలో ఆనందరావు గారు వస్తారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏమైంది అని అడగంగానే ఇక సౌందర్య మాట మారుస్తూ దీపుకి కొంచెం ఒంట్లో బాగాలేదు అనగానే ఆనందరావు గారు కంగారు పడతాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఇంకొకటంటే ఆలోచిస్తూ ఇక గొడవలు పడుతూ ఉండడం తో ఆయన కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక సౌందర్య నిజాన్ని, దీప వెళ్ళిపోయిన నిజాన్ని ఇక ఆనందరావుకి చెప్పకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఇక ఇంతలో కార్తీక్ వస్తాడు. కార్తీక్ రాగానే రాత్రంతా ఎక్కడున్నావు కార్తీక్ అని అడుగుతాడు ఆనందరావు. ఇక తను ఏమీ సమాధానం చెప్పక ఏదో తడబడుతూ ఉంటే ఆదిత్య అంటాడు, అయ్యో రాత్రంతా పేషెంట్లు చాలా ఉన్నారంట, అర్జెంట్ పేషెంట్ల మూలన అన్నయ్య అక్కడే ఉన్నాడని ఫోన్ చేశాడులే డాడీ అని చెప్పి కవర్ చేస్తాడు ఆదిత్య. కానీ నిజం మాత్రం మౌనిత ఇంట్లో కార్తీక్ ఉన్నాడని కార్తీక్ చెప్పలేడు, అలాగే వీళ్ళకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇక కార్తీక్ రాగానే ఆనందరావు గారు పైకి లేచి, కార్తీక్ మనం వెళ్ళి దీపని పిల్లల్ని తీసుకొచ్చేద్దాము, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు దీనంగా వెళ్ళిపోవడం ఇప్పటికీ నా గుండెలకి గుచ్చుకుంటుంది, పద, ఎందుకంటే నీకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లల్ని తీసుకొచ్చేద్దాము అని అంటాడు ఆనందరావు. ఇక సౌందర్య ఆదిత్య వద్దులే ఎందుకు ఇప్పుడు అని అంటాడు. కార్తీక్ అయితే ఏమీ అర్థం కాదు, డాడీ మీరేమీ ఆవేశపడద్దు, మీ ఆరోగ్యం బాగోలేదు, ఇక పిల్లల్న తీసుకొద్దాము అని అంటాడు. పిల్లల నొక్కల్ని తీసుకొస్తావంటే వేంటి కార్తీక్, తల్లిని పిల్లల్ని వేరు చేస్తావా, నువ్వు ఎలాగైనా ఉండు, మీ అమ్మ నువ్వు ఎన్నైనా కొట్లాడుకోండి, నా కోడలు అలాగే నా మనవరాలతో నేను సంతోషంగా ఉండాలి, నాకు ఆరోగ్యం ఎప్పుడు వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడే కుదుట పడుతుంది అని అంటాడు ఆనందరావు. ఇక కార్తీక్కి పాపం వాళ్ళ డాడీ అలా అడుగుతుండటంతో ఏమీ సమాధానం చెప్పలేక ఏది ఏమీ ఆలోచించక అలా ఉంటాడు. కానీ సౌందర్య మాత్రం వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. దీప వెళ్ళిపోయిన సంగతి ఇక ఆనందరావుకి తెలిస్తే మళ్ళీ తనకి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి పాపం భయపడుతూ ఉంటారు ఆదిత్య అలాగే సౌందర్య. కార్తీక్కి నమ్మలేనట్టు, అదేంటి మమ్మీ నువ్వు కూడా డాడీ వైపే మాట్లాడాలి కదా, దాన్ని తీసుకురా అనని, కానీ నువ్వేంటి వద్దు అంటున్నావు అని అంటాడు అనుమానంగా. ఇక అయినా ఇక కార్తీక్ మాట పట్టించుకోకుండా ఇక
లేదు లేదు వెళ్ళొద్దు, రండి మీరు ఆవేశపడద్దు అని చెప్పి ఇక ఆనందరావు గారికి ఓదార్స్తూ ఉంటుంది సౌందర్య. ఇక కార్తీక్ని చెయ్యి పట్టుకొని లాక్కొని ఇక వెళ్ళబోతుంటాడు ఆనందరావు. అప్పుడు మాట్లాడుతుంది సౌందర్య, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఉన్నారని వెళ్తున్నారు అని అంటుంది. ఇక ఒక్కసారిగా ఆనందరావు గారు అలాగే కార్తీక్ షాక్ అయిపోతారు. అదేంటి సౌందర్య, పిల్లల్ని కోడల్ని ఇంటికి తీసుకొస్తాను, ఇక ఎన్ని రోజులు వాళ్ళ పేదరికంలో మగ్గిపోతూ మనం ఇక్కడ డాబుగా తిరుగుతూ వాళ్ళు మాత్రం తిండికి లేకుండా ఇబ్బంది పడతారు చెప్పు అని చెప్పి పాపం చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు ఆనందరావు గారు. లేదండి, మన కోడలు పిల్లలు వెళ్ళిపోయారు, రాత్రే వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తనకి ఎన్నిసార్లు మనం తను నిజాయితీని ఇక ఎన్నిసార్లు పరీక్షిస్తాము, ఇక మన అందరినీ వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వెళ్ళిపోయింది, కనీసం ఈ అత్తలాంటి అమ్మని కూడా నమ్మని పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. దాని గుండెల్లో గుణపాలు దిగినాయి కాబట్టి అది ఎవరికీ చెప్పుకోలేక ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి పాపం ఇక కుప్పకూలిపోతుంది సౌందర్య. ఆ మాట వినగానే ఆనందరావు గారు ఇక సోఫాలోనే కుప్పకూలిపోతాడు. ఇక కార్తీక్ అయితే తను చెప్పింది ఏంటో కూడా అర్థం కాదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరు వెళ్ళిపోయారు అని అడుగుతాడు. అవునరా, దీప వెళ్ళిపోయింది, అది నిప్పు అని నిజరూపణ జరిగినా నువ్వు నమ్మలేదు, ఇక అది ఇక్కడ ఉండను అనుకుందిరా, ఇక ఉండను అనుకుంది, ఇక అది మనకి కనీసం మనం తన ఇంటికి వెళ్తామేమో అనుకొని అది ఊరు వదిలే వెళ్ళిపోయింది. ఇక నేను నిన్నటి నుండి ఒక్కటే బాధపడి ఎక్కడ ఉందా ఎక్కడి ఉందని ఎదుగుతున్నాను, కానీ దాని జాడైతే లేదు అని చెప్పి ఇక నిజం చెప్పేస్తుంది సౌందర్య ఫ్యామిలీతో. ఇక ఆనందరావు గారికి ఓదారుస్తూ ఆదిత్య సౌందర్య, ఏమండి కంగారేం పడద్దు, ప్లీజ్ ఏం పడద్దు, నేను ఎలాగైనా దీపని పిల్లల్ని వెతుకుతాను, మీరేమీ కంగారు పడద్దు, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది ఆనందరావు గారికి. కానీ కార్తీక్ వాళ్ళు పడిన బాధ అలాగే మాటలు తనకి వినబడవు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇక పైకి వెళ్ళి మెట్ల మీదే కూలబడి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక పిల్లలిద్దరూ వెళ్ళిపోవడంతో అలాగే దీప నన్ను నమ్మరా అన్న అన్నీ గుర్తు చేసుకుంటాడు. కానీ తను ఏమీ చేయలేక కుమిలిపోతూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు హిమశౌర్య ఫోటోలను చూసి. ఇక హిమశౌర్య తనకి ఎంత దగ్గరైపోయారు, తనతో ఎంత ప్రేమగా ఉన్నారు అన్నీ ఒక్కసారిగా తిరుగుతూ ఉంటాయి ఇక మైండ్లో కార్తీక్కి. ఇక ఆనందరావు గారికి ట్యాబ్లెట్ వేసి పడుకోబెడుతుంది సౌందర్య. ఇక ఆదిత్య శ్రావ్య మామయ్య గారు, మీరు బాధపడద్దు, అక్కని ఎలాగైనా తీసుకొస్తాము, మీకు అసలే ఒంట్లో బాగాలేదని శ్రావ్య కూడా ఓదారుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక దీప పిల్లలిద్దరూ దీపని ఇక్కడ ఎయిర్పోర్టు ఉంటుందా అని అడుగుతుంది శౌర్య. ఇక శౌర్య అన్న మాటలకి దీపకి కోపం వస్తుంది. మీ నాన్న గురించి ఇక మర్చిపోండి, ఎందుకంటే మీ నాన్న ఇక మీ నాన్న వంశం మనకి అవసరం లేదు, నేను మిమ్మల్ని పెంచుకోగలను, మిమ్మల్ని చూసుకోగలను అని అంటుంది. ఇక శౌర్య అంటుంది, అలాగైతే నన్ను అత్తమ్మ అనడం కూడా మానేయమ్మా, ఎందుకంటే మీ అత్తయ్య పేరు నాకెందుకు పెట్టాలి అని చెప్పి చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇంతలో వారణాసి వస్తాడు. ఇక ఇడ్లీ బండి అలాగే ఒక డెకరేషన్ చేసుకొని తీసుకొస్తాడు. అక్క నువ్వు చెప్పినట్టే ఈ దోశ ఇడ్లీ అన్నీ వేసుకోవచ్చు, ఈ ఊర్లో ఎక్కువగా షాపులు కూడా లేవక్క అని అంటాడు. నీ చేతి రుచి ఈ ఊరు ఇక తినబోతుందక్క అని అంటాడు. ఇక ఆ బండిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది దీప. ఇక పాపం హిమ మాత్రం లోపల బాధపడుతూ అమ్మా నువ్వు ఇడ్లీ దోశలు అమ్ముకుంటావా అని అంటుంది. అవునమ్మా, ఎందుకంటే ఆత్మస్థైర్యంగా మంచి పనులు అనేవి చేస్తూ ముందుకు వెళ్తేనే కదా జీవితం, నాకు ఈ పని ఆ పని చేశామని ఎప్పుడూ నాకు అనిపించలేదు, కష్టపడ్డామా లేదా అన్నదే ముఖ్యం అని అంటుంది. ఇక పిల్లలిద్దరికీ స్కూల్ విషయంలో కూడా వారణాసి చెప్తాడు. స్కూల్ అడ్మిషన్లు కూడా తీసుకున్నానక్క, ఎందుకంటే స్కూల్ హెడ్ మాస్టర్ కూడా మాకు చిన్నప్పటి నుండి తెలుసు అని చెప్పి ఇక రేపటి నుండి స్కూల్కి కూడా వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్తారు. ఇక పిల్లలిద్దరూ కూడా సంతోషంగానే ఉంటారు. ఇక టిఫిన్ బండికి ఏం పేరు పెడదాము అని అడుగుతారు వారణాసి. ఇక అప్పుడు హిమ అంటుంది,
మనం స్కూల్లో అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ టిఫిన్ సెంటర్ ఉండేది కదా శౌర్య, ఆ పేరు పెడదాము అని అంటుంది. ఇక శౌర్య మాత్రం నాన్న టిఫిన్ సెంటర్ అని పెడదాము అనేసరికి దీపకి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళంగానే హిమ అంటుంది, ఎందుకు శౌర్య ప్రతిసారి డాడీని గుర్తు చేస్తావు, డాడీ కావాలి అనుకుంటే తప్పకుండా మన దగ్గరికి వచ్చేవాడే, కానీ ఎన్నిసార్లు మనం వెళ్ళినా కనీసం ఆపలేదు, ఇప్పుడు 2 సార్లు మనం బయటికి వచ్చేస్తుంటే కనీసం ఆగండి అని చెప్పలేదు, ఇక నీకంటే నన్నే ఎక్కువగా పెంచాడు, నేను లేకుండా ఉండలేడేమో అనుకున్నాను, కానీ డాడీ రాలేదు, ఎందుకు రాలేదో తెలీదు, కానీ అమ్మని ప్రతిసారి నాన్న ఏడి నాన్న కావాలి అంటే అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా అని అంటుంది హిమ. ఇక శౌర్య అంటుంది, నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు, చాలా మంచివాడు కదా అని అంటుంది శౌర్య. మంచివాడే కానీ వీళ్ళ విషయంలో మనం ఏమి చెయ్యలేకపోతున్నాం కదా, అమ్మని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టద్దు శౌర్య అని అంటుంది. పద అమ్మకెళ్ళి మనం కన్నీళ్లు తుడిచి ఇక ఎప్పుడు డాడీ విషయం నీ దగ్గర తీసుకురాము అని చెప్దాము అని చెప్పి ఇద్దరు ఇక తల్లి దగ్గరికి వెళ్తారు. ఇక దీప ఏడుస్తూ ఉంటుంది ఇక కూర్చొని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అని అంటుంది. ఎందుకమ్మా ఎందుకు, నేను ఊరు వదిలి వచ్చింది ఎందుకో తెలుసా, వాళ్ళ జ్ఞాపకాలు అనేవి ఇక్కడికి రాకూడదు, మీకు అక్కడ ఉంటే ఇంకా నాన్న విషయమే ఆశగా చూస్తారు, కానీ డాక్టర్ బాబు ఇక తీసుకు వెళ్ళడు అని నిర్ణయానికి వచ్చాకే ఈ ఊరు వదిలి వచ్చాను, ప్రతిసారి నేను ఎంతో నిబ్బరంగా ఉందామన్నా మీరు ప్రతిసారి ముళ్ళుగుచ్చినట్టు నా గుండెని గుచ్చుతున్నావు అత్తమ్మా అని అనగానే, అమ్మా ఎందుకో అమ్మా నువ్వు ఇక్కడికి రావడం నాకు అస్సలు నచ్చట్లేదు అంటుంది శౌర్య. నచ్చటం లేదు, నాకు నచ్చటం లేదు, నాకు సంతోషంగా ఉండాలనే ఉండేది కదమ్మా, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్న సంగతి మీకు తెలుసు కదా అని చెప్పంగానే ఇక పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. లేదమ్మా నాన్న ఖచ్చితంగా వస్తాడు, కానీ నాన్న విషయం నీ దగ్గరే ఎత్తము, నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇద్దరు పిల్లలు సారీ చెప్తారు దీపకి. ఇక 2వ రోజు అవుతుంది, ఇక ఇడ్లీ బండి స్టార్ట్ చేస్తుంది దీప. ఇక ఇడ్లీ బండిలో అన్ని రేట్లు పెడుతుంది, చాలా తక్కువ రేట్లో పెడుతుంది, క్వాలిటీగా పెడుతుంది. ఇక పిల్లలిద్దరూ వాళ్ళమ్మకి బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిపోతారు చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ. ఇక ఇడ్లీ వర్క్ ఇడ్లీ బండి మీద టిఫిన్స్ వేయడం ప్రారంభిస్తుంది దీప. ఇది ఇలా ఉండగా కార్తీక్ తన రూములో కుమిలిపోతూ ఉంటాడు. ఇక రాత్రయింది పగలైంది కూడా తెలీదు కార్తీక్కి. మౌనిత చాలాసార్లు కాల్ చేస్తూ ఉంటుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు కార్తీక్. ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ, అయినా కార్తీక్ 10 సంవత్సరాలు నేనంటే చెప్పింది వింటాడు, కానీ నన్ను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం వెనకడుగు వేసేస్తాడు, కానీ నేను చేసిన పని తప్పైనా ఒప్పైనా కానీ కార్తీక్ తప్పకుండా నా వాడైపోతాడు, కొన్ని రోజులే అని చెప్పి ఇక తను ఎందుకో మాత్రం చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంటుంది. ప్రియమణికి మాత్రం అర్థమైనట్టు కొంచెం తేడాగా చూస్తూ ఉంటుంది మౌనిత వైపు. ఇక కార్తీక్ మార్నింగ్ అవడంతో లెగుస్తాడు, లెగిసి ఇక డ్రెస్అప్ అయ్యి ఇక దీప ఇంటికి బయలుదేరుతాడు. ఇక దీప దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటిని చూసి కుమిలిపోతూ ఉంటాడు. తనతో దీపతో జరిగిన తనకి ఉన్న మాటలు, అలాగే పిల్లలతో ఉన్న తన ప్రేమానురాగాలు, స్వీట్ మెమోరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ దీప అన్న మాటలు గుర్తుకొస్తాయి కార్తీక్కి, మీరు ఎప్పుడు నన్ను నమ్మరా, ఎందుకు నమ్మరు, ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నా బాధ నేను చెప్పింది అర్థమవుతుంది అని చెప్పి అనేసరికి కార్తీక్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీప అంటే కార్తీక్కి చాలా ఇష్టం, కానీ తను తప్పు చేసింది అన్న భ్రమలో ఉన్నాడు కాబట్టి దీప అనగానే తను తన చెప్పిన ఏ మాట నమ్మటం లేదు, తను నిజంగా చూశాడు అన్నదే నమ్ముతున్నాడు, కానీ అక్కడ జరిగిన సిచ్యుయేషన్ కల్పించబడింది అని చెప్పి తన మైండ్కి ఎప్పుడు తెలిస్తే దీప సంసారం అనేది చక్కబడుతుంది. కానీ ఈలోపు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.